ఇవాళ ఓట్ అనేది మన హక్కు, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇంకా 6 గంటల వరకు మనకు సమయం ఉంది కాబట్టి ఎవరు ఇంట్లో ఉన్నా కూడా బయటికి రావాలండి. ఇవాళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని మార్పు చేసే సమయం వచ్చేసింది. రేపు దేశవ్యాప్తంగా కూడా యువత ముందుకు వచ్చారు. ఇవాళ నర్సీపట్నంలో 18,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ డిఎస్సీ ఎగ్జామ్స్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ ఏమీ లేవు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఓటేయడానికి ముందుకు వస్తున్నారు. భారీ ఎత్తున పోలింగ్ కూడా జరుగుతుంది. ఇంకా పర్సంటేజ్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను దానికి ఇవాళ అయ్యన్పాతి గారు కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మనకి వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందాక మీనా గారికి కూడా ఫోన్ చేసి. కాబట్టి ఈరోజు ఓటు వినియోగించుకోవాలి, ఇంకా 6 గంటల వరకు టైం ఉంది, అందరూ రావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.